ప్రార్థన చేసుకుందామండి. క్రీస్తు యేసును మమ్మలను అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమున్న కన్న తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి వందనములు కృతజ్ఞతలు నాయన. ఈ రాత్రికాల వేళలో మా సోదరుల యొక్క కుటుంబం ద్వారా మీరు ప్రేమించి మహాభాగ్యం అనుగ్రహించి మీ మాటలు మాకు నేర్పుతూ బతుకులు సరిచేస్తున్న విధానాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రికాల వేళలో మీ మాటలు వినడానికి మేము సిద్ధపడి ఉండగా చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదించండి. ఒక ప్రయాణంలో ఉన్నామన్న సంగతి ఈ రాత్రి మనం నేర్చుకుందాం. ఈ రాత్రి కాలంలో మానవ జీవిత ప్రయాణం అనేటటువంటి అంశాన్ని మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. మానవ జీవిత ప్రయాణం ఈ భూమి మీద పుట్టినప్పుడు ప్రారంభించబడలేదు మన జీవితం. అర్థం చేసుకోవాలి నా మాటలు. ఈ భూమి మీద మనం పుట్టినప్పుడు మన జీవితం ప్రారంభించబడలేదు. ఈ భూమి మీద పుట్టడానికి ముందే మనం ఉన్నవారం. ఈ భూమి మీద మనం పుట్టడానికి ముందే మనం ఉన్నవారం. ఎక్కడ ఉన్నవారం? కన్న తండ్రి అయిన దేవునిలో ఉన్నవారం, పరలోకమందున్న దేవునిలో ఉన్నవానిలో ఉన్నవారము. ఆ పరలోకము నుండి భూమి మీదకి మొదటి మనుష్యుడైన ఆదాము లోనికి వచ్చాం. ఆదాములో నుండి ఈ కాలంలో ఆయా తల్లిదండ్రుల గర్భాల గుండా వచ్చాం. ఇప్పుడు మనం భూమి మీద బ్రతుకుతూ ఉన్నాం. పరలోకం నుండి ప్రారంభమైన మన ప్రయాణం భూమి మీదకు వచ్చింది. భూమి మీద ఇప్పుడు బ్రతుకున్న మనకు కొంత ఆయుష్కాలం ఇవ్వబడింది. ఇప్పుడు బ్రతుకున్న మీకు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆయుష్కాలం. 30లు ఉన్న వాళ్ళు ఉన్నారు, 20లు ఉన్న వాళ్ళు ఉన్నారు, 40లు ఉన్న వాళ్ళు ఉన్నారు, 60లు ఉన్న వాళ్ళు ఉన్నారు, 80లు ఉన్న వాళ్ళు ఉన్నారు. అది దేవుడు మీకు ఇచ్చినటువంటి ధన్యత. ఈ ఆయుష్కాలాన్ని పొందుకున్న మనం, బ్రతుకుతూ ఉన్న మనం, జీవిస్తున్న మనం ప్రయాణంలో ఉన్నాం. అదే మానవ జీవిత ప్రయాణం. ఈ ప్రయాణం ఎక్కడ ఆగిపోద్ది అని మనం ఆలోచన చేస్తే ఏదో ఒక రోజున మనం చనిపోతాం. చనిపోయినప్పుడు ఆగిపోతుందేమో అనుకుంటాం, కానీ చనిపోయినా ఆగదు ఈ ప్రయాణం. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే మొదటి ప్రయాణానికి మరలా వెళ్ళిపోతున్నాం. మొదటి ప్రయాణం ఎక్కడ ప్రారంభించేది? పరలోకం. చనిపోయిన తర్వాత మరలా ప్రయాణం చేయాలి పరలోకం. పరలోకం నుండి ప్రయాణమై భూమి మీదకి వచ్చాం. భూమి మీద కొంతకాలం ప్రయాణం చేశాం, మరలా చనిపోయాం, మరలా ప్రయాణం చేసే మరలా వెళ్ళబోతున్నాం పరలోకం. అదే మన యొక్క నిరీక్షణ. ఇది మానవ జీవిత ప్రయాణం. కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. చనిపోయిన తర్వాత కూడా మన యొక్క ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడ నుండి వచ్చామో అక్కడికి చేరుకోవాలంటే ఈ యొక్క ప్రయాణంలో భూమి మీద దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం సరిగా ఉపయోగించుకోవాలి. ఏమండి? దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని సరిగా ఉపయోగించుకోవాలి, కరెక్ట్గా బ్రతకాలి. ఎవరైతే సరిగా ఉపయోగించుకుని కరెక్ట్గా బ్రతుకుతారో వాళ్ళ జీవిత ప్రయాణం పరలోకమైన గమ్యస్థానానికి చేరుకుంటుంది. లేకపోతే మధ్యలో మానవ జీవిత ప్రయాణం గాడి తప్పిపోతుంది. ఈ భూమి మీద మనం ప్రయాణాలు చేసేటప్పుడు బస్సు రోడ్డు మీద సరిగా ప్రయాణం చేస్తే సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంటాం. రోడ్డును దాటి పక్కనున్న పిల్ల కాలువలోకి వెళ్ళి అనుకోండి, ఒక చక్రం ప్రయాణం ఎలా అవుతుంది? అప్పుడు అయిపోయినట్టే. భూమి మీద ప్రయాణం చేసేటటువంటి అతిపెద్ద ప్రయాణం రైలు ప్రయాణం. రైలు పట్టాల మీద తగినంత వేగంతో వెళితే బాగానే జరుగుతుంది ప్రయాణం.
అప్పుడు సరదాగా పట్టా దిగిననుకోండి, మన ప్రయాణం అక్కడితో క్లోజ్. వెళ్ళాలనుకున్న ఊరు వెళ్ళలేము. ఇంకా విమానయానం, ఎయిర్ ఫోర్స్ భూమి మీద సరవేగంగా నిమిషాలలో గమ్యస్థానానికి చేరుకోవాలంటే విమానాన్ని ఎన్నుకున్నాడు మనిషి. ఆ యొక్క విమాన ప్రయాణం సాఫీగా జరిగితే బాగానే ఉంటుంది. మధ్యలో విమానం బోల్త కొట్టిందనుకోండి, నీ జీవితం కూడా పల్టీ కొట్టద్ది. చూడండి, ప్రయాణంలో ప్రమాదం అనేది ఉంది. ప్రయాణంలో ప్రమాదం ఉంది. ప్రయాణంలో ప్రమాదం, మానవ జీవిత ప్రయాణంలో కూడా ప్రమాదం ఉంది. జీవిత ప్రయాణంలో కూడా ప్రమాదం ఉంది. ఏంటి ప్రమాదం అంటే అది పాపం. దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతికితే నీ జర్నీ సూపర్బ్ గా జరిగినట్టే. దేవుని స్థానాన్ని నువ్వు తగ్గించుకున్నట్టే, దేవుడు ఇవ్వాలనుకున్న బహుమానాన్ని నువ్వు పొందుకున్నట్టే. కానీ భూమి మీద దేవుడు చెప్పినట్టుగా కనుక నువ్వు బ్రతకలేకపోతే నీ ప్రయాణం గాడి తప్పినట్టే. మరి నా ప్రయాణం ఎలా జరగాలో నాకు ఎలా తెలుస్తుందండి అంటే, దేవుడు నీకంటూ కొంత ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. వయ పరిమాణం అంటాం దానినే. ఈ ఆయుష్కాలంలో నువ్వు ఎలా బ్రతకాలో తెలియచేసే పుస్తకమే మానవ జీవిత ప్రయాణ పుస్తకం, ద బైబుల్. ఈ బైబిల్ అనేది పరలోకానికి మార్గం చూపించే దిక్సూచి, పరలోకానికి మార్గాన్ని చూపించే దిక్సూచి. దీనిని పట్టుకుని మనం ప్రయాణం చేస్తే ఖచ్చితంగా పరలోకానికి చేరుకుంటాం. అందుకని మీరు ప్రతి వారం మందిరానికి వెళ్తూ ఉంటారు, మందిరాలకు అందుకే వెళ్తారండి. మరి మానవ జీవిత ప్రయాణం సాఫీగా జరగకుండా మధ్యలో కొన్ని అవాంతరాలు ఏర్పడుతూ ఉంటాయి, అదే పాప జీవితం. దేవుడు బ్రతకమన్నట్టుగా, దేవుడు కోరుకున్నట్టుగా మనుషులు బ్రతకరు. దేవునికి ఇష్టం లేని కార్యక్రమాలు చేస్తూ, దేవునికి కోపాన్ని రప్పిస్తూ దేవుని ఉగ్రతకు పాత్రులైపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఏమండి, ఒక విషయాన్ని బైబిల్లో నుండి ఆలోచన చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి ఒక లేఖను రాస్తున్నారు. అందులో 12వ అధ్యాయము మొదటి 2 వచన భాగాలను ఆలోచన చేద్దాం. ప్రేమైన దేవుని వారలారా, కాప సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి సహోదరులారా, ఎవరికి చెప్తున్నారండి పౌలు గారు? సహోదరులంటే ఎవరు? క్రీస్తు రక్తములో కడగబడినటువంటి జనాంగం, బాప్తిసం పొందినటువంటి విశ్వాసులు. సహోదరులారా, ఈ మానవ జీవిత ప్రయాణం అనేది భూమి మీద ఎలా జరగాలంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడి అంటున్నాడండి. పరిశుద్ధంగా ఉండాలి మీ శరీరాలు, పాపానికి దాసోహం అయిపోకూడదు. సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొనుడి. దేవునికి సమర్పించాలి. మనం దేనికి సమర్పిస్తాం? దెయ్యానికి సమర్పిస్తాం. సమర్పయామి దేనికి? దెయ్యానికి. ఎందుకు? అల్పకాల సుఖభోగాలకు మన యొక్క శరీరాలను సాతానుకు సమర్పించేసుకుంటాం. మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏమండి, దేవుని నమ్మటం అంటే ఆదివారం గుడికెళ్ళి వచ్చేయడం కాదు. దేవుని నమ్మటం అంటే ఆదివారం గుడికెళ్ళి వచ్చేయడం కాదని, దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకాలి. నా శరీరం నా ఇష్టం అండి, నా ఒళ్ళు నా ఇష్టం అండి అనకూడదు. ఇప్పుడు ఒక అద్భుతమైన క్లిప్ చూడండి, ఒక ఫోటో స్క్రీన్ వైపు చూడండి అందరు ఒకసారి. కావండి, సూపర్ కుర్రాడు,
ఏమండి ఫోటో కనబడుతుందండి మీకు? ఏముందా ఫోటోలో? ఒళ్ళంతా టాటోలు, నోటి నిండా పాత్బొట్లు, ఒళ్ళంతా టాటోలు, నోటంతా పళ్ళు చూడండి, అనే పళ్ళు, పళ్ళుకి రంగేశాడు కుర్రాడు. చాలా అందంగా కనబడుతున్నాడు, నైట్ కళ్ళకొచ్చేస్తాడు. ఆ ఫోటో ఉంచు తమ్ముడు, నైట్ కళ్ళకొచ్చేస్తాడు. ఎంత అందంగా ఉన్నాడు చూడండి. ఎవరు తెలుసా? అమెరికా. అమెరికాలో ఉన్నాడు మహానుభావుడు. ఏమనుకున్నాడంటే, గోర్లు ఉంటాయి కదండి, మనం గోల్డ్ రంగులు వేసుకుంటారు కదా, నైల్ పాలిష్ గోల్డ్ రంగులు, చేతి గోర్లకి కాలు గోర్లకి రంగులు వేసుకోవడం కామన్ అయిపోయింది. పళ్ళుకు రంగు వేసుకుంటే ఎలా ఉంటుందో అన్నాడండి. పళ్ళుకు రంగు వేసుకుంటే ఎలా ఉంటుంది అనుకున్నాడు. ఒక్కొక్క పన్నుకి ఒక్కొక్క రంగు వేశాడు. ఏమంటే సాతానుకి పెద్ద తమ్ముళ్ళ ఉన్నాడు చూడండి. ఇటు సేమ్ అని చూస్తే సాతాను చూస్తున్నట్టే ఉంది. ఒక్కొక్క పన్నుకు ఒక్కొక్క రంగు వేశాడు. ఇది వరకు ఏమంటే గోల్డ్ రంగులు వేసుకునేటప్పుడు చేతి 5 వేలకి రంగు వేసుకుంటున్నారండి. ఈ మధ్య ఒక్కొక్క గోరికి ఒక్కొక్క రంగు వేస్తున్నారు. ఒక్కొక్క గోరికి ఒక్కొక్క కలరు స్టిక్కరింగ్ చేయించుకుంటున్నారండి. గోర్లు కూడా స్టిక్కరింగ్లు చేయించుకుంటున్నారు. ఏమండి ఎవరో ఒకరు పేర్లు స్టిక్కరింగ్లు చేయించుకుంటున్నారు. వాడు కూడా అగే పళ్ళుకి రంగు వేయించుకున్నాడు. ఏమండి మన కల్చర్ ఎలా ఉంటుందంటే, పిల్లలు సరిగ్గా పళ్ళు తోమకుండా పశువుగా మారిపోయి అనుకోండి, అని కొట్టి తిట్టి తన్ని పళ్ళు శుభ్రంగా తోమిస్తారు తల్లిదండ్రులు. అమెరికా కాదండి. ఒక్కొక్క పన్నుకు ఒక్కొక్క రంగు వేసాడు. ఏంటది పిట్టి ట్రెండ్? ట్రెండా? ఆ ట్రెండే. ఒళ్ళంతా పచ్చబొట్లు పొడిపించుకోవడం ట్రెండ్. ఏమండి ఒళ్ళంతా కుట్లు పొడిపించేసుకోవటం, సూదులెట్టి ఒళ్ళంతా కుట్లు పొడిపించేసుకోవటం, పూసలు ఒళ్ళంతా అతికించేసుకోవటం ట్రెండ్. కొన్ని కొన్ని ఫొటోస్ ఉంటాయండి, అవి చూస్తే మనకే మతిపోద్ది, వికారం వచ్చేది, వాంతి వచ్చేది. అంత దరిద్రంగా తయారవ్వారు జనాలు. ఏమండి దేవుడు ఏం చెప్తున్నాడు ఒకసారి మాటను చూద్దాం. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటున్నాడు దేవుడు. మరి వాడెలా ఉన్నాడు? ఏమండి వాడెలా ఉన్నాడు? అమెరికా వాడు. ఆ ఫోటో ఎందుకు చూపించానంటే, పులిని చూసిన నక్క వాతలేసుకుందంటండి. ఎందుకని? పుల్లే అయిపోదామని. వాడిని చూసిన జనాలు కూడా తయారవుతారు కొద్ది రోజుల్లో. ఏమండి ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు కదండి. మంచి మాత్రం ఒకరిని చూసి ఒకరు నేర్చుకోరు, చెడు మాత్రం ఈజీగా నేర్చుకుంటారండి. తర్వాత మాట, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. మీరు క్రైస్తవ బిడ్డలారా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాద అంటే ఏంటి తమ్ముడు? నీ బట్టలు ఎలా ఉన్నాయంటే ట్రెండ్ అన్నయ్యా. ట్రెండ్ చూపించు తమ్ముడు ఫోటో. ట్రెండ్ టాంగ్ జీన్స్ జూమించి దిక్కిమాలిన బట్టలు వేసుకున్నాడు కుర్రాడు. చూడండి వాడిని, టాంగ్ జీన్స్. వాడిని చూడక్కర్లేదు, వాడు ఫ్యాంట్ చూడడం సరిపోద్ది. ఏంటండి ఫ్యాంట్? అది బట్టలు లేవు వాడికి. అడిగి బట్టలు లేవా? చిరిగిపోయిన బట్టలు వేసి తిరుగుతున్నాడు రోడ్డు మీద. బికారండి వాడు, బికారా? ఈ రోజుల్లో ఎంతమంది దరిద్రులు లేరు? కాలేజీల్లో తగలడుతున్నారు వీళ్ళంతా. బేవర్స్, పరమ పోరంబోకులు. వాడి బట్టలు ఏంటండి? సినిమాలో ఎవడో పనికి మాలని హీరో వేసుకుంటాడు, చింపు ఉంటాడు ఎక్కడో దిక్కుని. వాడిని చూసినటువంటి యూత్ ట్రెండ్. ట్రెండా? ఆ ట్రెండ్. దాని పేరు టాంగ్ జీన్స్. చిన్నప్పుడు బడికి వెళ్ళేటప్పుడు చిరిగిపోయిన ఎక్కరేస్తే ఏడ్చేస్తాడు ఒక్కొక్కడును. ఎందుకని? ఫ్రెండ్స్ ఎక్కిరిస్తారు, వేలాగోళం చేస్తారని. మరి ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఏమైందిరా? పోయే కాలం వచ్చిందా నీకు? చిరిగిపోయిన బట్టలు వేసి తిరుగుతున్నావు రోడ్డు మీద.
ఏమండి, మామూలుగా జీన్ ప్యాంట్ 300 500 వస్తుంది, ఆ టాంగ్ జీన్ ఎంతో తెలుసా? 1000 రూపాయల పైమాట. ఎందుకని? చిరిగింది కదా, మరి చిరిగింది కదండి, చిరిగినందుకు అంత రేటు. ఎంతమంది లేరు క్రైస్తవ పిల్లలు? ఎంతమంది లేరండి? నాట్ ఓన్లీ బాయ్స్ ఇన్ గర్ల్స్, ఏమండి ఆడపిల్లలు కూడా తయారవ్వరు అలా. ఆడపిల్లలు అదే మానవ జీవిత ప్రయాణం. పరలోకము నుండి వచ్చినటువంటి నీవు మరలా పరలోకం చేరుకోవాలన్నటువంటి కామన్ సెన్స్ లేక, ఇంగిత జ్ఞానం లేక పిచ్చివాడిగా తిరుగుతున్న రోడ్ల మీద 1000 రూపాయలు తల్లిదండ్రుల యొక్క కష్టార్జితాన్ని దోచుకుని రోడ్డు మీదకెళ్ళి పనికి బాలిన బట్టలు వేసుకుని ఎవరిని పాడు చేయడానికరా నీవు అని అడుగుతున్నాడు దేవుడు. ఏమండి ఈ మాట చదవండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాద అంటే ఏంటో తెలుసా? లోక మర్యాద అంటే ఏంటో తెలుసండి? ట్రెండ్ అదేనండి. ఒకడంటాడు నేను ట్రెండ్ని ఫాలో అవను, నేను ట్రెండ్ సెట్ చేస్తాను, జిప్పుకు తిరుగుతాను అంటాడండి. ఆడు పనికి మనలోడు. ట్రెండ్ సెట్ చేయడం అంటే ఫ్యాంట్కి జిప్పు ఒకటి తీసుకుని తిరగడం ఆ రోడ్ల మీద. ఏంటండి సమాజానికి నేర్పిస్తున్నది? మానవ జీవిత ప్రయాణం, పరలోకానికి వెళ్లాల్సినటువంటి నీ ప్రయాణం నరకానికి వెళ్ళిపోతుంది. బుద్ధి లేదా? బుద్ధి లేదా? తల్లిదండ్రులు పెంపకం ఇలా తగలడ్డం బట్టే సమాజం నాశనానికి దారితీస్తుంది. కుటుంబాన్ని నడిపించే తండ్రి సరిగా ఉండడు, కుటుంబాన్ని నడిపించే తల్లి సరిగా ఉండదు, మరి వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు? తీసేదమ్ముడు దరిద్రాన్ని, మరి వాళ్ళ పిల్లలు ఎలా తయారవుతారండి? రోడ్డు మీద కనిపించే ప్రతిదీ కావాలనుకుంటారు, కనిపించిన కంటికి కనిపించిన ప్రతిదీ కావాలనుకుంటారు. కామవాంఛ, ఇందాక పాటలు చూశారు కదండి, ఎలా తయారు వారు. ఏమండి మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. ఏం చెబుతున్నాడండి దేవుడు? దేవుణ్ణి నమ్మిన తర్వాత మన బ్రతుకులు మారాలి, మన ప్రయాణాన్ని మార్చుకోవాలి. ఏది ఉత్తమం, ఏది అనుకూలం, ఏది సమాజానికి సభ్యకరం? సభ్య సమాజంలో బ్రతుకుతున్నటువంటి నీవు ఎలా బ్రతుకుతున్నావు? నీ ప్రయాణం ఎటు పోతుంది ఒక్కసారి ఆలోచించి మిత్రమా. ఏమండి ఇలాంటి పనికి మాలిన ఆలోచనలతో ఒక వ్యక్తి మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తాడు. తండ్రి ఆస్తిని పట్టుకుని పోతాడు దూరదేశం, పేకట రాయడు వీడు. ఏమండి తగలేసి బుద్ధి తెచ్చుకుంటాడు మరలా. లూకసువార్త 15వ అధ్యాయము, లూకసువార్త 15వ అధ్యాయము 11 నుండి 32 వచన భాగాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇక్కడ కొన్ని సందర్భాలు నేను మీకు వివరిస్తాను. లూకసువార్త 15వ అధ్యాయము 11 నుండి, మరియు ఆయన ఇట్లా నేను యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి, ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి, 2 పిల్లలున్నారు కొడుకులు, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా, 2 కుమారులు ఉన్నారండి, ఆ 2 కుమారుల్లో చిన్నోడు, ఏమండి చిన్నోడు ఏమని అడుగుతున్నాడు? తండ్రి అంటే డాడీ పిలుస్తున్నాడు డాడీని. ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా, అంటే కొంచెం ఆస్తిపోస్తులు ఉన్నాయి వీళ్ళకి, ఏమండి కొంచెం ఆస్తిపోస్తులు ఉన్నాయి. ఏమండి డబ్బు లేనోడే ఈ రోజుల్లో నానా హంగామా చేస్తుంటే మరి డబ్బు ఉన్నవాడు కింద నిలబడతాడా? అడ అసలు నిలబడ్డ కదండి, ఎందుకంటే ట్రెండ్ని సెట్ చేయాలనుకుంటాడు కదా, అడ అసలే నిలబడ్డు. ఏమని అడుగుతున్నాడు తండ్రి? ఆస్తులు నాకు వాటా ఎంత వస్తుంది? అర్జెంటుగా లెక్కలు కట్టి నా ఆస్తి నాకు ఇచ్చి వీడు సంపాదించినట్టు. ఏమండి డాడీ నాకు ఆస్తులు ఎంత వస్తుంది? వీడు సంపాదించినట్టు ఆస్తిలో నాకు ఎంత భాగం వస్తుంది ఇచ్చి అర్జెంటుకి ఇచ్చి? నేను నీతో ఉండలేను, నేను ఇంట్లో ఉండలేను,
నేను నీతో ఉండలేదు, నీతో వేగలేను. నేను నువ్వు నా ఫ్రీడమ్ కంట్రోల్ చేస్తున్నావు, ఫ్రీడమ్ నేచర్ నువ్వు హరిం చేస్తున్నావు. నేను నీతో ఉండలేను, నాకెంత వస్తుందో నా వాట నా కడై, నా బతుకు నేను బతుకుతా. నన్ను అడుగుతున్నాడండి మన భాషలో ఏమండి, తండ్రి ఆస్తులు నాకు వచ్చి భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను ఇచ్చేసాడండి. పెద్దోడికి రావాల్సింది పెద్దోడికి, చిన్నోడికి రావాల్సింది చిన్నోడికి తండ్రి ఆస్తిని పంచి ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఏమైంది, కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయాడు. కొద్ది రోజులు ఉన్నాడు, ఆస్తి వచ్చింది కదండి, ఆ వచ్చిన ఆస్తిని అంతటిని ద్రవ్య రూపంలోనికి మార్చుకున్నాడు. డబ్బు వచ్చిన డబ్బు అంతా సర్దుకున్నాడు కుర్రాడు చిన్నాడు, బట్టలు సర్దుకున్నాడు, పరుగులు తీస్తున్నాడు, ప్రయాణం ప్రయాణమై ఎక్కడికి వెళ్ళిపోయాడు, తండ్రికి కనబడకుండా దూరదేశానికి వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. మన వాళ్ళు ఎవ్వరూ ఉండకూడనటువంటి ప్రాంతం, మా ఊరోళ్ళు కానీ మా బంధువులు కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ రక్త సంబంధికులు కానీ, ఎందుకంటే వాళ్ళు ఎవరైనా కనబడితే అడిగితే రేంటర్ నువ్వు ఎక్కడున్నావని. అందుకని ఎవ్వరూ కనబడకుండా దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు కుర్రాడు, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసేను. ఏం చేశాడండి ఆస్తిని, దుర్వ్యాపారము వలన పాడు చేసేను. దుర్వ్యాపారం అంటే తాగుడు మద్యం, దుర్వ్యాపారం అంటే పేకట, దుర్వ్యాపారం అంటే వ్యభిచారం. ఎన్ని మంచి అలవాట్లు కలిగి ఉన్నాడో చూడండి చిన్న కుమారుడు, ఏమండి ఎన్ని పనికి మాలిన హ్యాబిట్స్ తో బ్రతుకుతున్నాడో చూద్దాం. అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసేను, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి. ఏమండి డబ్బులున్నప్పుడు కింద నిలబడలేదు వీడు, తాగినంత తాగాడు, స్నేహితులతో ఎంజాయ్ చేశాడు, అమ్మాయిలతో తిరిగాడు, పేకటాడాడు, ఇష్టం వచ్చినట్టుగా తన జీవితాన్ని ఎంజాయ్ చేశాడు. ఎంజాయ్ చేసిన తర్వాత ఇతని దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి. ఈ లోపల ఏమైంది, ఆ దేశంలో కరువు వచ్చింది, ఆ దేశంలో కరువు వచ్చిందండి. అప్పుడు ఏమైంది మరి, వెళ్ళి వాడు ఇబ్బంది పడసాగి ఇంత ధనాన్ని పట్టుకుని వెళ్ళిపోయినటువంటి చిన్న కుమ్మడు ఇబ్బందుల కొలిమిలోనికి వెళ్ళిపోయాడు. ఆ ఇబ్బందులు కొలిమిలోనికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి ఆ దేశస్థులలో ఒకరిని చెంత చేరాను. అప్పుడు దాకా ఎక్కడ ఉన్నాడు మరి, లాడ్జ్లు ఉంటాయి కదండి, లాడ్జ్లు రెస్టారెంట్లు ఉంటాయి కదండి, ఎక్కడైనా ఉండొచ్చు విలాసం విలాసవంతంగా. ఉన్న డబ్బు అయిపోయే వరకు ఎలాగైనా తిరగచ్చు, తర్వాత డబ్బు అయిపోయింది కరువు వచ్చింది ఇప్పుడు బ్రతకాలి. బ్రతకాలంటే ఏం చేయాలి, బ్రతకాలంటే ఏం చేయాలండి, పని చేయాలి. మన వాళ్ళు ఇక్కడ పని సరిగా లేకపోతే హైదరాబాద్ వెళ్తారండి, ఎందుకని పని చేసుకుని బ్రతకడానికి. ఇక్కడ పనులు బాగా లేనప్పుడు దుబాయ్ వెళ్తారు, అరబ్ కంట్రీస్ వెళ్తారు, ఎందుకని పని చేసుకుని బ్రతకడానికి. అలాగే ఉన్న ఆస్తి అంతా ఖర్చు చేసేసాడు, ఎంజాయ్ చేసాడు. అంత అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు చల్లారిపోయిన తర్వాత బాగా నీరసం వచ్చిన తర్వాత కరువులో ఇబ్బందుల్లో ఏమండి తన బ్రతుకు అతలాకుతలం అయిపోతుంటే వెళ్ళి ఆ దేశంలో ఒక్కడి చెంత చేరాడు. ఏమండి తర్వాత అతడు పందులను మెప్పుటకు పొలములోనికి వాణిని పంపిను. ఒక్కడిని చెంత చేరాడంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇచ్చాడు అనుకుంటున్నారేంటి, కాదండి ఒక గొప్ప ఉద్యోగమే ఇచ్చాడు. ఏంటది, పందులు మేపే ఉద్యోగం. ఎంత మంచి ఉద్యోగమో చూడండి, మన వాళ్ళు దుబాయ్ వెళ్ళిన తర్వాత సరైన ఉద్యోగం లేకపోతే గొర్రెలు కాయిస్తారండి, గొర్రెలు కాయకుండా వెళ్ళి ఏం చేస్తారంటే పారి పెట్టేస్తారు. ఇక్కడ గొర్రెలు కూడా నీ చేతి నీచమైన పందుల పెంపకం. ఏమండి రోజు కూటే మనోడు పని, ఇంతకు ముందు బీర్లు పొంగదీసి తాగేవాడు, ఇప్పుడు కుడితే తాగాలి పందితో పాటు వీడు కూడా, అదే చేశాడు కిందకి చదివితే అదే. ఒకప్పుడు తండ్రితో సంతోషంగా ఉన్నాడు, ఇప్పుడు పందులతో ఉన్నాడు. ఒకప్పుడు ఫ్రెండ్స్తో ఉన్నాడు, డబ్బులు అయిపోయిన తర్వాత చీమలన్నీ ఏమైపోతాయి,
చీమలన్నీ వెళ్ళిపోతాయి కదండి, చీమలన్నీ వెళ్ళిపోయాయి, ఇప్పుడు ఒంటరిగా మిగిలాడు. ఇప్పుడు ఏం చేయాలి మరి బ్రతకాలంటే? ఆకలి చచ్చిపోలేక ఏదో పని చేసుకుని బతుకుదాం అనుకున్నాడు. నేను చాలా పెద్ద చదవరనే కదా, నాకు బోర్డు టాలెంట్ ఉంది, నాకు మంచి ఉద్యోగం వస్తుంది అన్నాడు. వెళ్ళాడు. ఆ టాలెంట్ వీడి చదువు వీడి బ్రతుకంతా పందులు మేపుకోవడానికి కూడా పనికి రావడం లేదు. చూడండి కిందకి వెళ్తే మనకు అర్థమవుతుంది. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాణిని పంపెను, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను. ఆకలి, ఒకప్పుడు వీడి ఇంటికి వచ్చినట్టునే అమ్మ మంచినీళ్ళు ఇచ్చేది, వీడింటికి వచ్చినట్టునే ప్లేట్లో బోను వచ్చేసేది, వీడింటికి వచ్చినట్టునే టిఫిన్ రెడీ. అప్పుడప్పుడు వీడికి చట్నీలు నచ్చక టిఫిన్ పడేసి కూరలు నచ్చక కంచాన్ని తన్నేసి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఎప్పుడు వీడి పరిస్థితి ఎలా వచ్చింది చూడండి. పందులు తినేటటువంటి పొట్టు, పందులు ఏం తింటాయండి, గింజి కడుగు, రాత్రి మిగిలిపోయిందంతా డస్ట్బిన్ లో పడైతే వచ్చేవి తింటాయి, పొట్టు తింటాయి. వీడు పందులు తినేటటువంటి పొట్టు తిని తన కడుపు నింపుకోవాలనుకున్నాడండి. ఒక యువరాజులా బ్రతికినటువంటి వాడు, వీడు పంది పిల్లలా కూడా బతకడానికి అవకాశం లేదు. ఇక్కడ పంది పిల్లలు కూడా పాలు తాగే బతుకుతాయి, పుట్టినట్టు కుడికి తాగే వెళ్ళి. ఏమండి వీడి పరిస్థితి చూడండి ఇక్కడ ఎలా ఉందో. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిను గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రుకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకునేటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చిను. ఏమండి డబ్బులన్నీ అయిపోయాయి, ఉద్యోగాలు లేవు, వ్యాపారం లేదు, తినడానికి తిండి లేదు, ఎవడింట్లోనూ పడుకోవడానికి ఎవడో రానవడం లేదు, టిఫిన్ లేదు, భోజనం లేదు, స్నానం లేదు, ఏమీ లేదు, కడుపు మాడిపోతుంది. ఏదో పందులు మేపుకుని కాలక్షేపం చేద్దామంటే ఆ ఉద్యోగం కూడా సరిగా లేదు, అవిచ్చేటటువంటి పొట్టు తిందామంటే పందులు కూడా ఇవ్వడం లేదు, వచ్చి కరిసేది. వీడి బ్రతుకు అగమ్యమైపోయింది, ఎలా బ్రతకాలో తెలియడం లేదు. ఏడుస్తున్నాడు ఇప్పుడు, కడుపు పట్టుకొని అమ్మ గుర్తు వచ్చింది, ఇప్పుడు నాన్న గుర్తు వచ్చాడు. అప్పుడు అనుకుంటున్నాడు, నా తండ్రి అంటే అనేక మంది పనివారు ఉన్నారు, వాళ్ళు అన్నం సమృద్ధిగా తింటున్నారు, కావలసినంత పెడుతుందమ్మా, కావలసినంత చూసుకుంటున్నాడు నాన్న. నేనేం చేస్తానంటే ఎలాగోలాగని వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి, మా నాన్న దగ్గర ఇప్పుడు కొడుకుగా కాదు కూలివాణిగా పని చేస్తాను, అక్కడ పందులు వేపుకునే పని కాదు, అక్కడ పందులు వేపుకునే పని కాదు, కూలివాణిగా పని చేస్తాను, అక్కడ నాకు భోజనం దొరుకుతుంది, నేను సమృద్ధిగా నా జీవనాన్ని కొనసాగిస్తాను అని ఏమండి మనసులో అనుకున్నాడు. బయలుదేరాడు, వచ్చాడు తండ్రి యొద్దకు వచ్చాడు. ఏమండి వీడి యొక్క జీవిత ప్రయాణం చూడండి ఎలా వెళ్ళిపోయిందో. ఒక యువరాజులా ఉండాల్సినటువంటి వాడు పంది పడుకునేటటువంటి స్థలానికి వెళ్ళిపోయింది వీడి యొక్క జీవితం, వీడి యొక్క జీవిత ప్రయాణం చూడండి ఎలా మారిపోయిందో. అప్పుడు 20వ మాట అండి, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. తండ్రి ప్రేమి, కొడుకు తప్పు చేసినా పోనీలే నా కొడుకే కదా వాడు మారతాడని వాడు ఇంటికి వెళ్ళిపోయినప్పటి నుండి ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకనొక రోజున వచ్చాడు, మాసినగా గెడ్డం జుట్టు పెరిగిపోయింది, కాఫీ చూడడానికి డబ్బులు లేవు. ఇప్పుడు చూశారు కదా టాంగ్ జీన్స్, ఏమండి వాడు ఫ్యాషన్ కోసం వేసుకోలేదు, అప్పుడు బట్టలు లేక చింపుకుని వచ్చాడు, చింపుడు జుట్టుతో చిరిగిన బట్టలతో మాసిన గెడ్డంతో, ఇప్పుడు ఫ్యాషన్కి వేసుకుంటున్నారు పిచ్చెక్కిపోయి. ఏమండి
21. అప్పుడు ఆ కుమారుని అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. 22. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. మరలా పాత జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, పాత జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ సందర్భం మనకి ఏం తెలియజేస్తుందంటే, భూమి మీద మన ప్రయాణం దేవునిలో నుండి వచ్చినటువంటి మనం నీతిగా యథార్థంగా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకమని దేవుడు మనకి ఈ శరీరాన్ని ఇస్తే, మనము కూడా దుర్వ్యాపారాలు చేస్తున్నాం. తాగేవాడు తాగుతాడు, వాగేవాడు వాగుతాడు, తిట్టేవాడు తిడతాడు, కొట్టేవాడు తిడతాడు, పడతాడు, కొడతాడు, వాడికి నచ్చినట్టుగా బ్రతుకుతాడు. ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యామోహాలు, పెళ్ళిళ్ళు, పెట్టాడు, ఏమన్నా తనకు ఇష్టం, నచ్చిన వారితో పోతారు, ఏది పడితే అది తింటారు, తినకూడనివి తింటారు, చూడకూడనివి చూస్తారు. మనిషి జీవితం తన ఇష్టం. పరిశుద్ధంగా ఉంచుకోమని దేవుడు కోరుతుంటే, ఏమండి నిర్దోషులుగా బ్రతకమని దేవుడు కోరుతుంటే, మనమేమో పాపాత్ములుగా భూమి మీద బ్రతుకుతూ ఉంటాం. దేవుడిచ్చిన శరీరాన్ని ఆయన సేవకు ఉపయోగించమని దేవుడు కోరితే, పిచ్చెక్కుపోయిన వాళ్ళకి టాటూలు పొడిపించుకుని పిచ్చి పిచ్చి బట్టలు ధరించుకుని సమాజానికి నీతిగా యథార్థంగా భక్తిగా కనబడవలసిన నువ్వే. ఒక పిచ్చివాడిగా ట్రెండ్ అన్న పేరుతో నిన్ను నీవు మోసగించుకుంటూ సమాజాన్ని మోసగించేవాడుగా కనబడతావు. దేవుణ్ణి నమ్ముకున్నావన్న పేరైతే ఉంటది, కానీ క్రైస్తవ జీవితం అనేది నీలో ఉండదు. ఈ భూమి మీద ఎందుకు బ్రతుకుతున్నావో తెలియక వ్యభిచారం చేస్తూ, దొంగతనం చేస్తూ, పాపాలు చేస్తూ, నీకు నచ్చినట్టుగా కాలయాపన చేస్తూ సమాజంలో ఒక దుర్మార్గుడిగా ఉండిపోయావు. తన కుమారుడు ఎలా అయితే తన ఆస్తినంతా పట్టుకుని వెళ్ళిపోయి పాడైపోయాడో, తర్వాత బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి వచ్చాడు. మనకు కూడా మన జీవిత ప్రయాణంలో దేవుడు కొన్ని కొన్ని సందర్భాలలో బుద్ధి రావాలని కొన్ని కొన్ని టెస్టులు పెడుతూ ఉంటాడు. వాటిని మనం శోధనలు అంటాం, వాటిని మనం పరీక్షలు అంటాం. వాటిని తట్టుకుని, వాటిని గెలిచి నిలిచి మరల దేవుని సన్నిధికి వచ్చేయాలి మనం. దేవుని పాదాలు పట్టుకోవాలి మనం, దేవుణ్ణి బ్రతుకులాడుకోవాలి. ప్రభువా, తెలుసో తెలియకో నా జీవితం లోక మర్యాదలో కొట్టుకుని పోయింది, నన్ను క్షమించు ప్రభువా అంటూ మారాలి. మనం మారు మనసు తెచ్చుకోవాలి. ఏ క్షణం మరణిస్తామో తెలియదు. మరణిస్తే మానవ జీవిత ప్రయాణం నరకానికి వెళ్ళిపోతుంది. అలా మరణించడానికి ముందే దేవుని కొరకు ఉన్నతంగా మనం భూమి మీద బ్రతకాలి. దేవుని కొరకు మనం ఉన్నతంగా భూమి మీద బ్రతకాలి. ఎలా బ్రతకాలో నాకు తెలియదు ప్రభు అంటే, ఆయన తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించాడు. నా కుమారుణ్ణి చూడు, యేసు ప్రభువును చూడు, ఆయన బ్రతికినట్టుగా బ్రతుకు. నేనున్న మహాలోకానికి వచ్చే మానవ జీవిత ప్రయాణం పరలోకము నుండి ప్రారంభమైన నీ ప్రయాణం మరలా పరలోకానికి చేరుకోవాలి. ఆ పరమాత్ముని చెంతకు చేరుకోవాలన్నది దేవుని ఆశ. ఒక చక్కని పాట చూద్దాం, తర్వాత మరలా కొనసాగిస్తానండి. యౌవనుడా విన్నావా, ఇది కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది.
క్షణికమైన మత్తు రెప్పపాటు సుఖము ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది నిను పాతాళ లోకానికి పంపుతున్నది ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది నిను పాతాళ లోకానికి పంపుతున్నది యౌవనుడా విన్నావా ఇది కాలం సమీపమైనది సాతాను పొంచి ఉన్నది నీకు లోకాశలు చూపుతున్నది తడబడు నడకల నడుమ తలదించని యౌవనం ఒడిదుడుపుగా నిర్ణయాలు తీసుకునే తరుణం తడబడు నడకల నడుమ తలదించని యౌవనం ఒడిదుడుపుగా నిర్ణయాలు తీసుకునే తరుణం ఆలోచనలకు లేదు ఈ వయసులో కళ్ళం అదుపే చేయకపోతే బ్రతుకంతా శూన్యం ఇది అర్థం కాకుంటే యవ్వనమే ప్రమాదం ప్రభువు కొరకు అర్పిస్తే అదే నీకు ప్రధానం యవ్వనుడా విన్నావా ఇది కాలం సమీపమైనది సాతాను పొంచి ఉన్నది నీకు లోకాశలు చూపుతున్నది మైకం కలిగించే క్షణికావేశం తనువును మనసును చెడగొట్టే తప్పుడు లోకం కళ్ళకు మైకం కలిగించే క్షణికావేశం తనువును మనసును చెడగొట్టే తప్పుడు లోకం దుష్టుని వశమైపోయెను లోకాధికారం భ్రష్టత్వపూహలతో యవ్వన సంహారం క్రీస్తు యేసుకే చూపెను నిమిషంలో ప్రపంచం లోకాశకు లొంగిపోతే పొంచి ఉంది ప్రమాదం యవ్వనుడా విన్నావా ఇది కాలం సమీపమైనది సాతాను పొంచి ఉన్నది నీకు లోకాశలు చూపుతున్నది దినములంది చెయ్యి సృష్టికర్త స్మరణం యౌవన కాలమే దేవుని కాడిమోయు సమయం బాల్య దినములంది చెయ్యి సృష్టికర్త స్మరణం యౌవన కాలమే దేవుని కాడిమోయు సమయం యౌవన దశలోనే మరల జరిగితే నీ జననం దేవుని అంబుల పొదిలో నీవే ఒక బాణం స్నేహితుడా యేసు కొరకు అర్పించు యవ్వనం అలు పెరుగక పరుగెత్తు సువార్తకై ప్రతి క్షణం యవ్వనుడా విన్నావా ఇది కాలం సమీపమైనది సాతాను పొంచి ఉన్నది నీకు లోకాశలు చూపుతున్నది క్షణికమైన మత్తు రెప్పపాటు సుఖము ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది నిను పాతాళ లోకానికి పంపుతున్నది ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది నిను పాతాళ లోకానికి పంపుతున్నది యవ్వనుడా విన్నావా ఇది కాలం సమీపమైనది సాతాను పొంచి ఉన్నది నీకు లోకాశలు చూపుతున్నది.
ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది, నిన్ను పాతాళ లోకానికి పంపుతుంది. ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది, నిన్ను పాతాళ లోకానికి పంపుతున్నది. యౌవనుడా విన్నావా ఇది, కాలం సమీపమైనది, సాతాను పొంచి ఉన్నది, నీకు లోకాశలు చూపుతున్నది. అనేటటువంటి అంశాన్ని చక్కగా మన కళ్ళ ముందు కనబడింది. ఎవరు చెప్పినా వినాలి, నేనెందుకు వినాలి, నా జీవితం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, అడగడానికి మీరెవరు, నా డబ్బు నా అందం అంటూ విర్రవీగేటటువంటి మనిషికి ఒకే ఒక్క ఛాన్స్ ఉంది, అదే నీవు చేసినటువంటి పాపాలకు క్షమాభిక్ష. ఆ క్షమాభిక్ష గనక నీవు పొందుకొనకపోతే నీ జీవితం నరకానికి వెళ్ళిపోతుంది. నీవు ఆ యొక్క క్షమాభిక్షను పొందుకుంటే స్వర్గానికి చేరుకుంటుంది. మానవ జీవిత ప్రయాణం ఈ భూమి మీద ఉన్నది కాదు, ఈ భూమి మీద గడిపేటటువంటి ఆయుష్కాలం ఉంది చూడండి. ఈ ఆయుష్కాలం పరలోకానికి మార్గముగా ఉండాలి. అందుకనే మనం భక్తి చేయాలి, మన భక్తి మనల్ని ముక్తికి చేర్చాలి, మన భక్తి మనల్ని ముక్తికి చేర్చాలి. ప్రియమైన దేవుని వారలారా, తెలుసో తెలియకో ఈ భూమి మీద మనకు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే దేవుడు మనందరినీ ప్రేమించి తన కుమారుణ్ణి మన కోసం ఇచ్చేశాడు, బహుమానముగా ఇచ్చేశాడు ఆయనను. ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల బంధకాల నుండి విడుదల చేసి ఆయన మరణించాడు మన నిమిత్తం. నీలో ఏ పాపమున్నా, ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి దగ్గరకు నువ్వు వెళితే నీ పాపాలకు ప్రాయశ్చిత్తం, లేదా నిత్య నరకాగ్నికి నీ ఆత్మ వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది ప్రియమైన దేవుని వారలారా. అందుకే ఈ భూమి మీద ఇప్పటి వరకు నువ్వు ఎలా బ్రతికేశావు అనేది అనవసరం. నీవు క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించకపోతే నిత్య నరకాగ్నికి ఆహుతి కాక తప్పదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ మాట, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇక్కడ కూర్చున్న మీరు, ఈ మాటలు వింటున్నటువంటి జనాంగం, క్రిస్టియానిటీలో కొనసాగుతున్నటువంటి వారు, సమాజంలో ఉన్నవారు, మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చాయిస్ ఇచ్చాడు మనకు, ఛాన్స్, లక్కీ ఛాన్స్. దీన్ని మనం అందిపుచ్చుకోవాలి. ప్రభువా, నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఉందా? అవును ఉంది అంటున్నాడు. ఎలా? క్రీస్తును ఆశ్రయించు. క్రీస్తు రక్తంలో నీవు కడగబడితే నీ మానవ జీవిత ప్రయాణం పరలోకానికి మార్గమవుతుంది. నీవు ఇప్పటి వరకు నీ ఆయుష్కాలములో ఎన్నో ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు, వాటినన్నిటినీ నీవు విడిచిపెట్టాలి. 5వ అధ్యాయము 1వ 10 మాటలు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ 10 వచన భాగాలు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. దేవుని పోలి నడుచుకునుడి, లోక మర్యాదను అనుసరింపక దేవుని పోలి నడుచుకునుడి. ట్రెండ్ నిన్ను పరలోకానికి చేర్చదు. ట్రెండ్ నీకు అనవసరం, లోక మర్యాద నీకొద్దు. దేవుని పోలి నడుచుకునుడి, ప్రభువును పోలి నడుచుకునుడి, క్రీస్తు ప్రభువును పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఏమండి
పెర్ఫ్యూమ్, సుగంధం, పరిమళ వాసన, మంచి సువాసన. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. క్రీస్తు ప్రభువారు పరిమళ వాసనగా మారిపోయారు. నిన్ను పరిమళ వాసనగా మార్చుట కొరకు, నిన్ను కూడా పరిమళ వాసనగా మార్చుట కొరకు తన్ను తాను బలిగాను అర్పణముగాను దేవునికి సమర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనడి. ప్రేమందా మనలో? సహోదరులను ప్రేమించగలుగుతున్నామా? నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించగలుగుతున్నామా? లోక మర్యాదలో మన ఉద్యోగాలు, మన రక్త సంబంధికులు, మన బంధువులు, భార్య బిడ్డలు, మనవారు, మన ఊరు, మన స్వార్థం, మన కుటుంబం, మనమే అంటూ మనం బ్రతుకుతున్నామా? ఏమండి, మన కోసం మనం బ్రతకకూడదు, మన కుటుంబం కోసం మనం బ్రతకకూడదు. అనేకులైన ఆత్మలు నశించిపోతున్నారు, వారినందరినీ రక్షించుట కొరకు మన కష్టాన్ని ఇవ్వాలి, మన శరీరాన్ని అప్పచెప్పేయాలి, మనం చెమట కార్చాలి, మనం రక్తాన్ని చిందించాలి. మనం కష్టపడి సంపాదించిన ప్రతి పైసా నువ్వప్పులు పాలైనా సరే దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి. మీలో జారత్వమే గాని క్రైస్తవులుగా మారిన తరువాత మీరు సమాజంలో ఉన్నప్పుడు ఎలాగూ చెడిపోయారు, లోక మర్యాదల్లో కొట్టుకుని పోయారు. ఇప్పుడు మారారు కదా, క్రైస్తవులుగా మారారు కదా. తెలుసో తెలియకో దేవుని నమ్మారు, తెలుసో తెలియకో బాప్తిజం తీసుకున్నారు, తెలుసో తెలియకో గుడికి వెళ్తున్నారు. ఇలా మారిన తరువాత మీరు జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రత ఏ గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు, ఇదే పరిశుద్ధులకు తగినది. పేరైన ఎత్తకూడదు. క్రైస్తవులుగా మారిన తర్వాత మరలా దొంగతనాలు ఉన్నాయా నీ జీవితంలో? విడిచిపెట్టు, ఇది నీకు తగదు. క్రైస్తవునిగా మారిన తర్వాత వ్యభిచారం ఉందా నీలో? విడిపెట్టు, ఇది నీకు తగదు. జారత్వం ఉందా, అపవిత్రత ఉందా, కామవాంఛుందా, లోభత్వం ఉందా, ఏ విధమైన అపవిత్రత ఉన్నా దానిని నీవు విడిచిపెట్టాలి. నిన్ను క్రీస్తు సువాసనగా చూడాలని కోరుకుంటున్నాడు. నీవు అలా మారాలని ఆయన ఆశపడుతున్నాడు. అలా మారకపోతే నీ జీవితం నరక కూపానికి జారిపోతుంది. ఒక్కసారి ఆలోచిద్దాం. కృతజ్ఞతా వచనమే మీరుచ్చరింపవలను గాని మీ నోట బూలైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. క్రైస్తవులుగా మారిన తర్వాత కృతజ్ఞతా వచనాలు మాట్లాడాలి, కృతజ్ఞతా వచనాలు మాట్లాడాలి. మీరు బూతులు మాట్లాడకూడదు. క్రైస్తవులు బూతులు మాట్లాడుతున్నారా? క్రైస్తవులు బూతులు మాట్లాడుతున్నారండి. మన గ్రామంలో నాకు తెలిసి 99 మంది, 100కి 99 మంది క్రైస్తవులు ఉన్నారండి. నాకు తెలిసి 99 మంది బూతులు మాట్లాడతారు. ఆమ్ ఐ రైట్? ఇక్కడ రైట్ రాంగ్ చెప్పాల్సిన పని లేదు. మీ మనసుకు మీకు తెలియదా? మీరు బూతులు తిట్టేవారు కదా, మీకు తెలియదండి. ఈ వాల్యూమ్ చాలా కవర్ చేస్తుంది ఏరియా, వాళ్ళందరికీ తెలియదా? ఆదివారం గుడికి వెళ్తారు, గుడికి వెళ్తూ కూడా బూతులు ఆడుకుంటారు. ఏమండి, మీ నోట బూతులైనను పోకిరి మాటలు. పోకిరి మాటలు అంటే వెర్రి మాటలండి. ఎందుకురా ఎరువుల్లాగా అలా మాట్లాడుతున్నావు అంటారు. అంటే అర్థం పర్థం లేని పిచ్చివాగుడు, సమయం సందర్భం లేనటువంటి మాటలు, అసంబద్ధాలు, చెప్పకూడని మాటలు. ఏమండి, పలకకూడని మాటలు, వెర్రి మాటలు, పిచ్చి మాటలు అన్నాడు దేవుడు. వీటిని పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. అసలు మాట్లాడకూడదు అంటే సరసాలు ఆడుకుంటూ గుడికి వెళ్తారండి. ఇదే రోడ్డు మీద సరసాలు ఆడుకుంటూ గుడికి వెళ్తారు క్రైస్తవులా? క్రైస్తవులే. సరసోక్తులు మాట్లాడకూడదు అంటే సరసాలు ఆడుకుంటూ గుడికి వెళ్ళడం ఏంటండి? దౌర్భాగ్యం కాకపోతే. ఏమండి, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను
అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోభియైనను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఇప్పుడు చెప్పిన ప్రతి పని ఎవరిలైతే ఉందో వాళ్ళు దేవుని రాజ్యమునకు హక్కుదారులు కారు. అంటే పరలోకానికి అర్హుల అనర్హుల చెప్పాలి. ఈ విషయాలన్నీ ఎవరిలో కనబడుతున్నాయో వారు పరలోకానికి అర్హుల అనర్హుల అనర్హులు. మరి ఇలాంటి సంగతులన్నీ మనలో ఉన్నాయంటారో లేవంటారో మన జీవిత ప్రయాణంలో, మానవ జీవిత ప్రయాణంలో ఇవి మనతో పాటు ప్రయాణం చేస్తున్నాయా చేయట్లేదా? ఖచ్చితంగా చేస్తున్నాయి. ఏదో ఒక రోజున మరణిస్తాం. మరణించిన తర్వాత రెండే మార్గాలు ఉన్నాయి, ఒకటి పరలోకం, రెండవది నరకం. ఎక్కడికి వెళ్ళాలి? ఇలాంటివన్నీ నీలో ఉంటే, ఇలాంటివన్నీ నీలో ఉంటే మరి పరలోకం ఎలా వెళ్తావు? దేవుని రాజ్యములకు హక్కుదారులు కారు అని దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత మాట, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మను మోసపరచనీయుకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకడి. ఒకవేళ నీ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, ప్రియమైన స్నేహితుడు, ప్రియాతి ప్రియమైన మిత్రుడు ఇలాంటి వాడుగా ఉంటే వీలైతే వాడిని మార్చు. వాడు మారకపోతే వాడితో నువ్వు ఫ్రెండ్షిప్ని ఏం చేయాలి? కట్ చేయాలి. కట్ ఇఫ్ వాడు జట్టు ఉండకూడదు. నువ్వు పిల్లలు మాట్లాడతారు కదండి, వారితో నువ్వు సహవాసం చేయకూడదు. అందుకని దేవుడు అంటాడు, దుష్టుల మార్గమును నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోక. ఒకవేళ కూర్చుంటే మానవ జీవిత ప్రయాణం నరక ప్రయాణం అయిపోద్ది, పరలోక ప్రయాణం కాదది. ఇట్టి వారికి వేరుగా ఉండమంటున్నాడు దేవుడు. ఏమండి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకూడి. షేర్ తీసుకోవద్దు. షేర్ దొంగదనంలో వాటా ఉందా? వ్యభిచారంలో వాటా ఉందా? రౌడీయజంలో వాటా ఉందా? ఎందులో ఉంది నీకు వాటా? షేర్ ఎంత నీది? నీకెంత? వాడికెంత? ఏమండి, షేర్లు కట్ చేయమంటున్నాడు దేవుడు. లేకపోతే నీ ప్రయాణం కట్ అయిపోద్ది, పరలోకానికి వెళ్ళలేవు నీవు. మీరు పూర్వం ముందు చీకటి అయి ఉంటేరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము అనే వాటితో కనబడుచున్నది గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధులు వలె నడుచుకొనుడి. ఇలా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళదే పరలోకం. నీలో నీతి ఉండాలి, నీలో మంచితనం ఉండాలి, నీలో సత్యం ఉండాలి. అలా క్రైస్తవులుగా మారిన తరువాత దుర్వ్యాపారాన్ని విడిచిపెట్టి, దుర్వ్యసనాలను విడిచిపెట్టి నీతిగా యథార్థంగా ప్రేమ కలిగి నువ్వు బ్రతుకుతూ, మంచిగా నువ్వు బ్రతుకుతూ అనేకులను దేవుల్లోనికి రప్పిస్తూ నీతి న్యాయాలను అనుసరిస్తూ ఈ భూమి మీద బ్రతికితే ఒకనొక రోజున నీ యొక్క ప్రయాణం పరలోక ప్రయాణం. ఇది మానవ జీవిత ప్రయాణం. దీనికి విరోధంగా చేసిన నీ ప్రయాణం నరక ప్రయాణం. ఇది మానవ జీవిత ప్రయాణమే. మానవ జీవిత ప్రయాణంలో రెండే మార్గాలున్నాయి. ఒకటి నిన్ను మరణం తర్వాత నరకానికి తీసుకుని వెళ్తే, ఒకటి నిన్ను మరణం తర్వాత పరలోకానికి తీసుకుని వెళ్తుంది. ఏ మార్గం కావాలో నీవే నిర్ణయించుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన కన్న తండ్రి, మానవ జీవిత ప్రయాణం అనేటటువంటి ప్రయాణాన్ని మీరు మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి వందనములు తండ్రి. మా జీవిత ప్రయాణం లోక మర్యాదతో కొట్టుకొని పోకుండా నీతిగా, సత్ప్రవర్తనగా, మంచితనముగా, యథార్థముగా మీలో ఉండాలని మీరు ఆశించి భూమి మీదకి పంపించారు తండ్రి. ఈ భూమి మీద బ్రతికినంతకాలం మిమ్మలను సంతోషింపజేసేవారముగా భూమి మీద బ్రతికి, వాక్యానుసారమైన భక్తి భావనలతో మేము బ్రతికి, నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించి, ఆత్మల రక్షణార్థమై మా యొక్క శరీరాలతో కష్టించి పనిచేసి చెమటోడ్చి రక్తాన్ని చిందించి ప్రతి రూపాయి మీ పనిలో వాడబడే కృపను మాకు దయచేయండి తండ్రి. మా ఆరోగ్యములు కాపాడండి, మా సహోదరి యొక్క కుటుంబాన్ని కాపాడండి తండ్రి.
కుటుంబానికి రక్షణ భాగ్యాన్ని కూడా దయచేయండి తండ్రి. ఈ వాక్యం నిష్ప్రయోజనము కాకుండా మా యొక్క హృదయాలలో ఫలించి మానవీయ భక్తి జీవితాలలో మంచి ఫలితాలు చేకూర్చి మా యొక్క కుటుంబాలను రక్షించుకున్నటకు గాను మీరే కృప చూపించండి నాయన. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు కాపాడండి. నెట్ ద్వారా మీ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రతి విషయంలోనూ నమ్మకమైన పరివారిగా జీవిస్తూ అనేకుల మార్గంలో నడిపిస్తూ పాపము లేని వారిగా నీతిమంతులుగా పవిత్రులుగా మీరున్న మహాలోకానికి చేరుకోవడానికి గాను ఈ మానవ జీవిత ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తారని కోరుకుంటూ బ్రతుములాడుతూ నజరేయుడైన యేసు ప్రభుల వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినేము తడిగి వేడుకుని ఆడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఒక రెండు నిమిషాలు అయితే వెళ్ళిపోదురుగానండి, ఒక రెండు నిమిషాలు. ఈ సభ ముగింపబడింది. మరి చేరు వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామాన్ని వందనాలు చెల్లిస్తూ విన్నటువంటి వాక్యాన్ని మరి మన మనసులో భద్రం చేసుకుని యేసుక్రీస్తుల మన జీవిత ప్రయాణంలో మనము చివరికండి మరి ఒక సత్యవంతులుగా ఒక యథార్థవంతులుగా చివరికండి మరి దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకు మనం బ్రతకాలని చక్కటి వర్తమానం ఇచ్చినటువంటి సోదరులకి ఒక కుటుంబం తరఫున మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారికి మరి ఇక్కడ మనకి ఎంతో సహకారులుగా ఉండి మరి నెట్ ద్వారా మరి యూనివర్సల్ గాడ్ మినిస్ట్రీస్ ఛానల్కి ద్వారా మరి బయటికి అందిస్తున్నటువంటి తమ్ముళ్ళు, దూరం నుంచి వచ్చినటువంటి చెల్లెళ్ళు, మరి విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి క్రీస్తు నామాన వందనాలు తెలియజేస్తున్నాము. మరి తీసుకుని మరి మీరు ఇంటికి వెళ్ళి క్షేమంగా వెళ్ళాలని కోరుతున్నామండి.